ఏమండి, మీరు ఇంటర్వ్యూకేనా? ఇంటర్వ్యూకి రావాల్సిన కర్మ నాకేంటి? ఈ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కిషోరు మా బావ. అయితే ఏముంది, నన్ను సెక్రటరీగా ఉంచుకుంటాడు. వాట్? అప్పుడు ఈ ఇంటర్వ్యూలని ఎందుకు? రూల్స్ ప్రకారం జరపాలి కదా, అందుకు. వాట్? షిట్. ఏంటి కళలు కంటున్నారా? నీ డ్రామాలు కట్టిపెట్టు. ఇంట్లో అమ్మాయిని సెక్రటరీగా సెలెక్ట్ చేసి రెడీగా పెట్టుకుని ఎందుకు దొంగ ఇంటర్వ్యూలు? ఆహా, ఎవరైనా అందమైన ఆడపిల్ల కనిపిస్తే మాయ మాటలు చెప్పి వల్లో వేసుకుందామనా? ఇలాంటి పిచ్చి పిచ్చి ఇంటర్వ్యూలు పెట్టద్దు, కేసు పెట్టి కోర్టు గెడుస్తాను. జాగ్రత్త. ఈ అమ్మాయి అప్పుడు నాన్నగారితో పాటు చనిపోయినా. ఇంజనీర్ గారి కూతురు, పాపం తల్లి కూడా లేదు, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటుంది. అమ్మో, ఎవరో రౌడీ వస్తున్నాడే. అంత అందంగా ఉంటే రౌడీ అంటావేంటే? అంటే రౌడీలు అందంగా ఉండకూడదా? ఏమో, ఏ రూమ్ లో ఉందో చెప్తారా? చెప్తాను. ఆమెకు మీరేమవుతారు? ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బాస్. లవ్ బాసా? నువ్వు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చా? ఏయా, ఏంటి పెళ్ళాన్ని పిలిచినట్టు? ఉద్యోగం ఇస్తున్నాను గనక నీకు నేను బాస్. కాసేపు ఉంటే మొగుడని కూడా అంటావు. వస్తావా రావా? రాను. రావా? రాను. అయితే ఎత్తుకెళ్తాను. ఏంటి ఎత్తుకెళ్తావా? అంటే లేపుకుపోవటం కాదు, ఎత్తుకుని తీసుకెళ్తాను. అరుస్తా. అరిచినా కరిచినా వదలు. అదృష్టం నాకు కలిగితే ఎంత బాగుండును. దిగో. నేను దిగను. దిగకపోతే నిన్ను బలవంతంగా ఎత్తుకుపోవాల్సిందే. ఈ రోజు నుంచి నేను ఉండాల్సింది నా గెస్ట్ హౌస్. అమ్మా, ఇదేంటి? ఉద్యోగం నీకు రాదని పెదరుగుటి పంపినే దాన్ని బావి వెళ్ళి బలవంతంగా తీసుకొచ్చారేంటి? నాకు అర్థం కావట్లేదమ్మా, అదే ఆలోచిస్తున్నా. వదిలో ప్లీజ్. నన్నేం చేయకు. నిన్ను తిట్టినందుకు నేను సారీ చెప్తాను, ప్లీజ్. రోజంతా ఇక్కడే ఉండి నిన్ను ఎందుకు తీసుకువచ్చానా అని ఆలోచించు. నేను రాత్రికి తిరిగి వస్తా. రాత్రికే పారిపోవాలని ప్రయత్నించకు. బయట కుక్కుంది, దానికి మనిషి మాంసం అంటే చాలా ఇష్టం.